బ్లాక్బస్టర్ టాక్ తో విజయవంతంగా దూసుకుపోతున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే రవి గారు. నమస్తే నవీన్. ఏం సార్, పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినట్టుగా కనపడతా ఉంది. అసలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సభ పెడితే మీకు భయం ఏంటి? ఎందుకు అంత భయపడిపోతూ ఉన్నారు? ఇంతమంది మంత్రులు మూగుమ్మడి దాడులకు సిద్ధమవుతా ఉన్నారు అన్నట్లుగా ఆయన మాటల్లో మనకు అర్థమవుతా ఉంది. సో నిజంగానే పవన్ సభతో వైసీపీ భయపడుతుందా? సో వెంటనే చంద్రబాబు గారి రియాక్షను ఇదంతా, అంటే ఇంకా ఓన్ చేసేసుకున్నారా పవన్ కళ్యాణ్ గారు మాకు మా సొంతం అని చెప్పేసి? అంటే ఇప్పుడు వన్ సైడ్ లవ్ అవుతా కాస్త టూ సైడ్ లవ్ అయింది కదా. బేసిక్గా కుప్పంలో గతసారి ఒక రెండు సార్లకు ముందు చంద్రబాబు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరో సభలో అతను అడిగితే, అప్పుడు కాదు తమ్ముడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తావు ఒకడు వాళ్ళు నీ రాలేదనుకో అప్పుడు మనం ఏం చేస్తామన్నారు. అప్పుడు అది చాలా ఫేమస్ అయింది. ఆ తర్వాత నేను అప్పుడప్పుడు దీన్ని సరదాగా ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఇప్పుడు నీవు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, ఇది వచ్చినప్పుడు సహజమే కదా చంద్రబాబు నాయుడు. కానీ మిగిలిన ప్రతిపక్షాలు కూడా సభ ఎందుకు పెట్టుకోకూడదు, సభలో ఏదైనా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. మనము ఒక విమర్శనాత్మక ధోరణిలో చూసినప్పుడు ఏది ఎక్కువైంది, ఏది తక్కువైంది, లేకపోతే ఎలాంటి సంకేతాలు ఇచ్చింది, వాటి గురించి మనం మాట్లాడతాము, వ్యాఖ్యానిస్తాము, కొన్ని విమర్శలు కూడా చేయొచ్చు. కానీ ఒక హక్కు అయితే ఆయనకు సభ పెట్టుకోవడానికి ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అంటే మేము ఉలిక్కి పడతాము, రెచ్చిపోతాము. మీతో ఇందాక మనం వేరే టాపిక్లో మాట్లాడినప్పుడు కూడా అంతమంది మంత్రులు కట్టగట్టుకొని ఒకరి తర్వాత ఒకరు అదే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా వైసీపీ కూడా గుర్తించాల్సింది ఏంటంటే అదే పనిగా ఎదురు దాడి చేయడము, ఒకరి తర్వాత ఒకరు ఆప్ ఖతార్ మెహాయ్ అన్నట్టుగా రావడం అది బలాన్ని కాదు, ఒక విధమైన ఉలికిపాటు అనే అనడం చాలా సహజం. చంద్రబాబు నాయుడు ఈరోజు అనడం అది ఆలస్యం. మామూలుగా ఆయన కొంత ఒక నిర్ధారణలకు వచ్చాక చెప్తూ ఉంటారు. కానీ ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఏమి పవన్ కళ్యాణ్ నాతో పొత్తు పెట్టుకుంటానంటే మీకేంటి అభ్యంతరం, అది అనడం లేదు ఆయన. అది వరకు ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఇద్దరం కలిసి పనిచేయాలి, అందరూ కలిసి ముందుకు పోవాలి అంటే ఎట్లాగూ పవన్ కళ్యాణ్ గారే వచ్చారు కదా అని చెప్పేసి మరి ఆయన గౌరవిస్తూ, లేకపోతే ఆయన ప్రస్తావించాలి కదా. వాస్తవంగా ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు అంతకుముందు ఆయన చెప్తున్నారు అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి, కానీ ఎదురుదాడులతో లేదా బెదిరింపులతో కాదు, అది వాళ్ళకి అర్థం కావడం లేదు అని అన్నారు. బాగానే ఉంది. మరి ఆ కోణంలో నా దగ్గరికి వస్తున్నారు అభివృద్ధి కోసం, అందరు కలవాలి అని ఇదివరకు పిలిపించారు, ఆయన కూడా ఓట్లు చేయలేనివ్వని అన్నారు. అటువంటిప్పుడు ఆ పాయింట్కి వెళ్ళటం లేదు. అంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. ఆయన ఇదివరకు పొత్తుల గురించి కూడా ఇంతవరకు ఎప్పుడు కమిట్ కాలేదు, ముందు ఒక లెక్క తర్వాత ఒక లెక్క, ఈరోజు కూడా కమిట్ కాలేదు. పొత్తులకు ఉంటాయి అవన్నీ, పొత్తులు తగిన సమయం వచ్చినప్పుడు చూస్తాము అని పవన్ కలిసిన తర్వాత జరిగిన మీటింగ్ ప్రెస్ మీట్లో ఆయన చెప్పారు. పవన్ ఏమో బయటపడిపోయి అనివార్యము, లేకపోతే కుదరదు, నేను అసెంబ్లీలో అంటే శాసన క్షేత్రంలో నా బలం చూపించాలంటే, గొంతు వినిపించాలంటే ఒంటరిగా వెళ్ళి వీరమరణం వద్దు, కాబట్టి ఐఎమ్ ప్రిపేర్ టు జాయిన్ చంద్రబాబు నాయుడు, వీ హ్యావ్ ఆల్రెడీ అనే పద్ధతిలో ఆయన చెప్పిన తర్వాత గౌరవప్రదం అంటే ఏంటి, మేము మాట్లాడుకున్నాము, మా మధ్య ఒక అవగాహన ఉంది, పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని విషయాలు చెప్పారు అని చెప్పడం కదా. అది మళ్ళీ అక్కడ వదిలేస్తున్నారు. అంటే పవన్ సభ మీరొకరే పెట్టుకోవాలా, వేరే పెట్టుకోకూడదా అంటే పవన్ కళ్యాణ్ గారే మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేదానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా సార్? అంటే అంతే కదా, మాది పెద్ద పార్టీ, మేము లీడ్ చేస్తాం, అదే అది అందరికీ తెలిసిందే, పెద్ద పార్టీ టీడీపీ తప్ప జనసేన కాదని. కానీ ఒకటి ఉంది కదా, చిన్న పెద్ద బలము లేకపోతే వీటితో నిమిత్తం లేకుండా పరస్పర గౌరవం అనేది ఉండాల్సిన అవసరం. అంటే పవన్ అదే పనిగా నొక్కి చెప్పిన పరస్పర గౌరవమే అయితే కనుక మేము నిజమే ఒక అవగాహనకు వచ్చాము, అట్లాంటి అభిప్రాయాలు ఇద్దరికి ఉన్నాయి, అదే పవన్ కళ్యాణ్ చెప్పారు. సో నేను కోరుకున్న దిశలో ఒక అడుగు ముందుకేసాము, నాకు అటువైపు నుంచి కూడా సిగ్నల్ వచ్చింది అని చెప్పాలి కదా. మరి ఇంకా ముందు ముందు చెప్తారేమో, బహుశా ఇలాంటి వ్యాఖ్యలు వింటే వెంటనే వాటికి కరెక్షన్ చేసుకోగలిగిన ఇది కూడా ఆయనకు ఉంది. కానీ బట్ స్టాండింగ్ బై పవన్, అంటే పవన్ సభను ఆయన బలపరచడం ద్వారా పవన్ ఏదైనా మాట్లాడవచ్చు అని చెప్తున్నారు. అంతవరకే ఏం చెప్పారు అన్న దాంట్లోకి ఆయన పోవడం లేదు. జీవో గురించి మాట్లాడారు. ఇంకా మూడోది అహంభావం. వైసీపీ వాళ్ళకు అహంభావం కాబట్టి అధికారం అహంతోనే వాళ్ళు అందరినీ ఆపుతున్నారు, అందరినీ అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇది కూడా సహజంగా ఎవరైనా అనేది అధికారం నెత్తికెక్కకూడదు అవన్నీ కూడా. అది ఒక విధంగా తెలుగుదేశానికి కూడా కొంత వర్తిస్తుంది.
ఇప్పుడు మీరు అంతా పదవి పోయి నాలుగేళ్ళైనా ఇంకా అదే స్వర్ణయుగము, అప్పుడే ఇది అదే జరుగుతుందని పదే పదే అంటున్నావు. అంటే అదే విమర్శకులకు లేకపోతే మామూలుగా దానికి ఉన్న తేడా. అదొక్కటే ప్రభుత్వం, ఇప్పుడున్నది ఫేక్ ముఖ్యమంత్రి, ఇవన్నీ అంటున్నప్పుడు మీరు అప్పుడున్న దాన్నే అంటున్నారు. దాని ఏమంటారో మనకు తెలియదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి అనుకోండి. జియో వన్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు, నిజమే. మళ్ళీ ఇప్పుడు కూడా జియో వన్ మా కోసం తెచ్చారు అన్నట్టుగా చెప్తున్నారు. జియో కానీ అదే సార్, ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కోసమే తెచ్చినప్పుడు వాళ్ళనే కోర్టు వరకు వెళ్ళలేదు వామపక్షాల వాళ్ళే. ప్రతి విషయం కూడా చంద్రభ్రమణం లాగా, ప్రతి విషయం చంద్రబాబు నాయుడు, చంద్రబాబు ప్రభుత్వం దాని చుట్టూ తిరగడమేనా? ఎంతసేపటికి ఒక ప్రజాస్వామ్యం అనండి. అందరూ సభలు నా కోసమే పెట్టారు, మీకోసమే ఉంది, వేరే వాళ్ళ మీద కూడా పెడుతున్నారు కదా, ఇప్పుడు పవన్ కూడా అంటున్నారు కదా. మరి మీరు మా కోసమే మా కోసమే అంటే మేమే పార్టీలు మావే ప్రతిపక్షాలు అని మీరు చెప్పదు. మళ్ళీ ఓట్లు చేయకూడదు, అందరూ కలవాలని మీరే అంటారు. అసలు కేసు వేసింది రామకృష్ణ గారు కదా, సిపిఐ. మీరు ఎందుకు వేయలేదు, ఎందుకు వేయలేదు అని నిన్న మీకు ఒక విధంగా చెప్పాను. కాబట్టి దీన్ని ఏమంటారు? అయితే వీళ్ళ విమర్శలు వీటిని పక్కన పెట్టేద్దాం కానీ ఒక మాట అప్పుడు సిపిఎం నాయకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, మనం దీన్ని రాజకీయ వేదికగా చేయొద్దు, హక్కుల సమస్యగా చేయాలి అన్నారు ప్రజా సంఘాలు, అలాగే లాయర్లు, పౌర హక్కుల లాయర్లు. వాళ్ళు రేపు ఈరోజు రేపులో దాన్ని దగ్ధం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. సో అది హక్కుల సమస్య తప్ప చంద్రబాబు గారు లేదా ఇంకొకరి యొక్క సమస్య కాదనేది ఒకటి గుర్తించాలి. కానీ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు దాన్ని సస్పెండ్ చేయడం ఒక స్వాగతించదగింది. ఆ సస్పెండ్ చేసే సమయంలో జస్టిస్ భట్టు దేవానంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే ఇలా మీరు, నేను మీకు మొదటి నుంచి చెప్తున్నా, మేము ఏది నిషేధించలేదు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి చట్టాలను నియంత్రించడానికి వాడారు, నిషేధించడానికి వాడలేదు. మీరు నిషేధం అనే పదం ఇందులో లేదంటున్నారు, కానీ ప్రతిదానికి కూడా మీ దగ్గరికి వచ్చి అనుమతి తీసుకోవాలి అన్నప్పుడు తద్వారా మీరు ఒక సార్వత్రికమైన యూనివర్సల్ రెగ్యులేషన్ మీరు ప్రకటించడమే, అన్ని చోట్ల ఒకటే పెట్టడమే అది ఆచరణలో నిషేధానికే దారితీస్తుంది కదా అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన వ్యాఖ్యానం చేశారు. ఇలాగే చేస్తే మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఉండేదా? స్వతంత్ర పోరాట కాలంలో కూడా మనకు నిరసన తెలిపే హక్కు ఉందే, దాన్ని మీరు ఇప్పుడు ఎలా తీసేస్తారు? ఇలా ఏ పార్టీకి మాదే ఉండాలి, వేరే అనుమతించమంటే ఏం జరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలు వేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాలకు చాలా కష్టంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు టెక్నికల్గా చెప్తున్నారు, మేము నిషేధం పెట్టలేదు, ఇది ఇంతకుముందు నుంచి ఉంది, ఇలా ఉందనే మీరు చెప్తున్నారు. కానీ జడ్జి గారు ఇంకోటి కూడా చెప్పారు, అందులో సబ్ క్లాజుల్లో దానికి ఉన్న పరిమితులు కూడా చెప్పారు. ఈ చట్టాన్ని ఏ పరిస్థితుల్లో వాడాలి, ఏ పరిమితులు, ఏవి ఖచ్చితంగా అనుమతించాలి అనేది కూడా దాంట్లో ఉంది. మీరు అవి దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పుడేమో ఇప్పుడు ప్రభుత్వం యొక్క అభ్యంతరం ఏంటి, మీరు ఇంతకు నుంచి రామకృష్ణ గారి గురించి, రామకృష్ణ అనే ఆయన నా ఫలానా సభకు అనుమతి నిరాకరించారు ఓకే అని అందులో ఏం పేర్కొనలేదు. పిటిషనర్ ఈజ్ నాట్ క్లియర్ వెదర్ ఎనీ పర్మిషన్ ఇస్ డినైడ్ ఫర్ ఎనీ ఆఫ్ హిస్ మీటింగ్స్ అని అందులో లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నప్పుడు దానివల్ల సఫర్ అయినటువంటి వ్యక్తి కేసు వేయాలి. ఇక్కడ ఆయన సభను అడ్డుకున్నారనే డాక్యుమెంట్ ఆయన ఏం ప్రొడ్యూస్ చేయట్లేదు. కాబట్టి ఆయనకు లోకల్ స్టాండ్ అంటారే, ఈ కేసు వేసే పరిస్థితి లేదని ప్రభుత్వ న్యాయవాది ఏజి శ్రీరామ్ వాదించారనమాట. అది నిజం కాదు, మీరు అందరి మీద చేస్తారని కూడా ఆయన చెప్పారు. మొత్తం మీద మా మీద హైకోర్టులో చాలా వ్యతిరేక తీర్పులు, వ్యాఖ్యలు వచ్చాయి కదా, ఇది మాకేం ఆశ్చర్యం కలిగించలేదని వాళ్ళు అంటున్నారు. అంటే కేవలం ఒక పరిమితమైన దృష్టితో చూడడం కాకుండా హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులను ఒక అవకాశంగా తీసుకొని ఆ బిల్లు లేదా ఆ ఉత్తర్వు వెనక్కు తీసుకుంటే ప్రభుత్వానికి చాలా మంచిది, కొంత గుడ్ విల్ వస్తుంది, కొంత సద్భావన వస్తుంది. చూద్దాం సార్, ఎందుకంటే ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ జీవో ఒకటి, తర్వాత యువశక్తి, తర్వాత రాజకీయం ఏ విధంగా ఉండబోతా ఉంది, వెంటనే మళ్ళీ చంద్రబాబు గారు స్పందించిన తీరు, ఆ తర్వాత కూడా ఏమైనా సీట్ల సర్దుబాటు కూడా వచ్చే విధంగా ఉంటుందేమో అని చెప్పేసి, ఎందుకంటే సర్దుకొని పోవాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అంటే ఏ విధంగా సర్దుకుపోవాలి, అది సీట్ల సర్దుకొని పోయే విధంగానా లేకపోతే ఎట్లా ఉండదు? అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యాత్ర తర్వాత ఆయన ప్రొఫైల్ పెరిగింది, ఈసారి పవన్ కళ్యాణ్ సభ తర్వాత చంద్రబాబు గొంతు కొంచెం పెరుగుతుంది. బీజేపీ గొంతు ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.